ఇందాక లిఫ్ట్ లో ఓ ఐ యామ్ యువర్ బాస్. క్యాబిన్ మారింది కానీ కాల్ మారలేదు కదండి. ఆహా నిజమా నిజమా అంటే నేను ప్రేమించట్లేదా? నాకు నీ మీద ప్రేమ లేదా? ఉంది కానీ ఇంతే ఉంది. నన్ను ప్రేమించడానికి ఈ ప్రేమ సరిపోతురా? చాలా చాలా ప్రేమ కావాలి. ఎప్పుడైనా నేను గుర్తొస్తే మాత్రం చిన్న నవ్వు రావాలి నీకు. నువ్వు నవ్వితే చాలా బాగుంటావు. నాకిష్టం. ఏదే పెద్ద ఫీల్ అయిపోతాం ముద్దు పెట్టమంటే తప్పులాగా ఇచ్చా నీకు. మ్యాడ్ ఫెల్ పక్కకు పో. అసలు ఎవరు వీళ్ళు? ఫ్యాన్స్. ఎంత వైలెంట్ గా ఉన్నారు? డై హార్డ్ ఫ్యాన్స్. రండి, చార్లో 20 చెంచాల కారం వేశాను, సరిపోతుందా? సరిపోదే, ఇంకో 20 చెంచాలి వేసి బాగా మరిగాక తీసుకెళ్లి వీధిలో మురికాలలో పోయి. మరి కూరలో పంచదార ఎంతైను? ఆ దండడ గడ్డన్ గడ్డన్, పుట్టిన వారికి మరణం తప్పదు. ఏ దండడ గడ్డన్ గడ్డన్, మరణించిన వారికి జన్మము తప్పదు. ఆ దండడ గడ్డన్ గడ్డన్, పుట్టే వాళ్ళందరూ శాశ్వతమైతే. ఏ దండటా దండటా దండటా. నువ్వు నా దగ్గరకు వస్తున్నావా? నన్ను దగ్గర రమ్మట. నువ్వు నేనే వస్తాను. నువ్వు నన్ను చూడగానే సిగ్గుపట్టాలి అంటే పెట్టుకోకు. పరిగెత్తుకుంటూ వచ్చి నన్ను వాటేసుకుంటున్నావు. నేను నిన్నెత్తే ఒక 3 రౌండ్లు తిప్పేస్తాను. ఫిక్స్ అయిపో. మీరెందుకు లవ్ చేయలేదు? తెలీదు. లవ్ చేయడం తెలీదా? నూనూ అయితే తెలుసా? అయ్యో సిద్ధు, ప్లీజ్ లెట్స్ టాక్ అబౌట్ సంథింగ్ ఎల్స్ టుడే. ఏం చేయమంట చెప్పండి. ఎందుకే ఏదో చదివేసి ఎగ్జామ్ రాసిందా ఇలా అంత టెన్షన్ పడుతున్నావు? టెన్షన్ పడకో, నువ్వు ఫెయిల్ అయిపోలే. నీకెలా తెలుసు? తెలిసేంతే 3 సబ్జెక్టులు పోయినాయి. అంటే మిగతా 3 సబ్జెక్టులు పాస్ అయిపోయానా? మా తల్లి. ఎవరమ్మాయి? ఎవరమ్మాయి? చూసాను. చూసావా? చాలా అందంగా ఉంది. అందంగా ఉందా అంటే నువ్వు చూడలేదా? నేను చూడలేదు. నీ మీద ఒట్టు. నన్ను అడగలేదే. ఐస్ క్రీమ్ తీసుకెళ్ళు, షాపింగ్ తీసుకెళ్ళు, మూవీకి తీసుకెళ్ళు, అదే నన్ను టెంపుల్ తీసుకెళ్ళు, పెళ్లి చేసుకుంటే. పెళ్లి చేసుకున్నాను కదా, పెళ్లి చేసేసుకున్నాను కదా. నీకు ఎవరైనా అమ్మాయి నచ్చింది అనుకో, ఎలా ప్రపోజ్ చేస్తావు? నేనైతే అసలు ప్రపోజ్ చేయను. అదేంటి? ప్రేమ అనేది ఒక ఫీలింగ్, మన ఫీలింగ్ ఎదుటి వ్యక్తి కూడా ఫీల్ అవ్వాలి. అది మాటల్లో చెప్పేది కాదు, అర్థం చేసుకోవాలంతే. ఎవడైనా తెగించి ఐ లవ్ యూ చెప్పాడా? చెప్పలేదు. పోనీ పువ్వో పండో చేతిలో పెట్టాడా? లేదు. కనీసం ఎవడైనా కన్ను కొట్టాడా? నువ్వంటే నాకు చాలా 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 ఇష్టం. ఐ లవ్ యూ. నువ్వు నా లైఫ్ లోకి రావడం నా అదృష్టం అనుకున్నాను చూడు. అదే నేను చేసిన తప్పు. నా పాటికి నేనుంటే వెంటపడ్డావు, ప్రేమన్నావు, మాయ చేశావు, ఇంకో కొత్త లోకం చూపించావు. పిచ్చిదానిలాగా నాకు నువ్వుంటే చాలు. ఇంకే బేబీ, మనం దూరంగా ఉండి 15 డేస్ కూడా అవ్వట్లేదు. నాకు 15 ఇయర్స్ లాగుంది. ఎంత బాగున్నావు, లక్షణంగా ఉన్నావు. నీకు ఇదేం పోయే కాలమే? ఏంటి కోపం వస్తుందా? వచ్చినా పర్లేదు. ఇదిగో నేను నిన్ను చాలా లవ్ చేస్తున్నాను, నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఎక్కువగా మాట్లాడుతున్నానా? మీలో ఉన్న గొప్ప గుణం అదే జ్వాల గారు, మీ తప్పు మీరే తెలుసుకుంటారు. థాంక్ యూ. చిన్నప్పుడు మా అమ్మ వస ఎక్కువ పోసిందటండి. వస్సా? అందుకే వాగుడు అలవాటు అయిపోయింది. అనుకోకండి అబ్బే. అనుకో. అవును. ప్రతి ఒక్కడికి కట్రీనా కైఫ్ కావాలి, బట్ ఎవడు రణబీర్ లా ఉండడు. మీరు చాలా చూడలేదండి, నేను ఒక 10 సార్లు తనకు చెప్పుంటాను, మీరు కాస్త చూస్తేనండి, చూస్తేనండి, మిగతా వాళ్ళకి ఫుడ్ మిగలట్లేదు, చూస్తేనండి అని. ఆ రిక్వెస్ట్ లేవి చూపించకుండా డైరెక్ట్ గా మీరు సిగ్గు లేకుండా తింటున్నారు అనేది చూపించేసరికి నేను గయ్యాల్లాగే ఉంటాను. అసలు ఆడియన్స్